ఆత్మ విచారణ అంటే నేనెవరు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ ప్రపంచం ఎవరు సృష్టించారు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు ఈ సూర్యచంద్రుల గమనం ఏంటి ఈ రాత్రులు ఏంటి ఈ పగళ్ళేంటి ఈ ఉపాధులేంటి ఈ ఉద్యోగాల వేటేంటి ధనం మీద ఏంటి ఇట్లాంటి రకరకాల వ్యామోహాల వెంట మనం పరిగెడుతాం అసలు ఇది ఏమిటి అనేది మనకు మనం ఆలోచన చేయడమే ఆత్మ విచారణ ప్రతిరోజు మేము అన్నం తినాలా ప్రతిరోజు నేను టిఫన్ తినాలని ఉన్నాడు సైసం తీసుకుంటారా తీసుకోము ప్రతిరోజు ధ్యానం చేయాలని కూడా సైషన్ తీసుకోవాలని అవసరం లేదు ఎందుకంటే మన ఆకలి ఎలాంటిదో ప్రతి క్షణం దినచర్య ఎలాంటిదో ఈ ధ్యానం అనేది దినచర్యలో మనిషి లోపల లేక మారే పని అయితే ఇలాంటి ఈ ధ్యానమాంగ చక్ర ఇట్లా చూస్తున్నాం కదా ఇంకా పోయి కొంది పోయి కొంది ఈ హండ్రెడ్ ఏకరస్ రండా ఫుల్గా మనం చూస్తాం అంటే ఆ ఎనర్జీ లెవెల్ కొంచెం కొంచెం ఫామ్ అవుతుంది కాబట్టి మనిషి ధ్యానం చేసిన ధ్యానం ధ్యానం చక్రం ఉంటుంది ఉంటుంది ఓకే మనిషి అన్నాలు ఉంటుంది మనిషి అన్న మనిషి భౌతికవాదంలో జీ మనిషి కొట్టి మెట్ల ఈ ధ్యాన చక్రం బలం కావాలి అందుకని ఈ సపోర్టింగ్ అనేది ఎందుకంటే ఇది మనిషిని బ్యాలెన్సింగ్ చేసే తక్కిడి అంటారు మన చూస్తుంటాం కదా అలాంటి ఒక తక్కిడి లాంటిది జీవితానికి ఒక తరాస్ లాంటిది ధ్యానం అనే ధ్యాన మహాచక్రం అనే దానికి కొంచెం అటుదుడుకులు వెళ్తున్నప్పుడు కూడా ఈ తరాస్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యి వన్ ఇయర్ జీవితం నడపాలని కాబట్టి దీనిలో అందువల్ల ఎనర్జీ ఉంది ఇక్కడికి వచ్చిన గురువు ఈ సన్నివేశాన్ని దీన్ని కూర్చారంటే దీని వెనక ఎంతో అర్థం ఉంటుంది గురువుల శక్తి ఉంటుంది గురువుల బలం ఉంటుంది పూర్వజన్మ శక్తి కూడా ఉంటుంది ఇది సాధారణమైన విషయం కాదు ఇది ఇది పోయే కొంది పోయే కొంది ప్రపంచానికి సాటిస్ చూపించే రేంజ్ ఇది వెళ్తున్నారని మనస్ఫూర్తి కోరుతున్నాం థ్యాంక్ యూ ఒకసారి తింటే యోగ ఏది ఎందుకు రైట్ ఫుడ్ తింటే ఒకసారి తింటే చాలు అని ఏజ్ ఎందుకు రెండుసార్లు భోజనం దొరకదు రెండుసార్లు తింటే భోగి ఎంజాయ్ చేయొచ్చు అని మనుషులకే వీలైతుంది ఆ భోజనం రెండు సార్లు మూడు మూడు సార్లు ఎన్నిసార్లు అని దొరికేది మూడు సార్లు తింటే రోగి అంటే మూడు సార్లు తినాల్సి వచ్చిందంటే నీ పరిస్థితి సరిగా లేదు అని అర్థం నువ్వు తినే ఆహారం సరిగా లేదు నీ ఆలోచన సరిగా లేదు నువ్వు ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు అని అర్థం నాలుగు సార్లు తింటే కన్నడాలు ఎత్తుకొని హోగి అని అంటే నాలుగు సార్లు తినాల్సి వస్తుందంటే వీడి కథ అయిపోయింది అయిపోయిందని అర్థం అంటే ఈ మన గ్రూప్లో ఎవరన్నా నాలుగు సార్లు ఆరుసార్లు తింటా ఉంటారంటే వాళ్ళ పరిస్థితి సరి కరెక్ట్గా లేదు అని ఏ ఫుడ్ అయితే హై ఫైబర్ పీచు పదార్థం బాగుండే ఫుడ్ని ఓపిక్గా పొద్దున్నే కూర్చొని ఫుల్గా అరగంట సేపు ఈవెన్ ఒక గంట తిన్నా పర్వాలే తింటారో అది సూపర్ ఫుడ్ మళ్ళీ ఆకలి ఉండకూడదు మైండ్ ఎప్పుడు ఫుడ్ మీద పోకూడదు ఆ రకమైన ఫుడ్స్ మనము ట్రెడిషనల్గా మన పెద్దవాళ్ళందరూ తిన్నారు చూడండి సాయంత్రం అయితే అందరూ డల్గా ఇట్లా బస్ స్టాపులకి కాడ అందరూ వేలాడేసుకొని పోయి ఉంటారు ఎనర్జీ ఏమైంటుందో ఏమో ఎప్పుడో రెండు రోజులకు మూడు రోజులకు ఫుడ్ దొరికే జంతువులన్నీ యాక్టివ్గా ఉంటాయి రోజంతా తింటా ఉంటే మనకి ఎనర్జీ లేదు సాయంత్రం అయితేనే ఇంటికి వచ్చి పడిపోయి ఉంటారు ఏమే కొంచెం కాఫీ పెట్టి నా కూడా అట్లే ఉంది నువ్వే పెట్టుకో ఉంటుంది బట్టి అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కలాటంతా ఇంకా రాత్రి స్విచ్ ఎవరు ఆఫ్ చేయాలంటే నువ్వు ఆఫ్ చేయండి నువ్వు ఆఫ్ చేయ లెవెల్కి వచ్చేసింది ఎనర్జీ ఉంటే పదరా పరిగెత్తారల్లా నిద్ర అనుకో ఈ భార్య బిడ్డలు ఆస్తి నాకు ఏటి నా ఇంద్రియాల నాకి ఇవన్నీ వదిలేసి అరే నువ్వు బతుకుండవురా ఈరోజు స్వామి బతుకుంటే హ్యాపీగా ఉండు బతికింటే నీకు ఈ సీజన్ వచ్చింది మంచిగా మాకు రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే అనపకాయలు అంటాము అనపకాయలు అవి ఈ సీజన్ ఇప్పుడు వస్తూ ఉంది కాసుకొని ఉన్నా నేను నేను ఎప్పుడెప్పుడు తిన్నామరా స్వామి ఎప్పుడు ఇప్పుడు మా ఇడిపళ్ళు వస్తాయా ఎప్పుడు పళ్ళు అలానే ఏడు పళ్ళు బతికిండేది మనము ఏ తినేదానికే బా అవును రోజు స్వామి బాగా తిని చచ్చిపోయేదానికే బా పుట్టినా నేను ఏం కాదంటావా ఏదో దీన్ని ఏమో చేసి మాత్రలు నేను మాత్రలు వేసుకుంటా పొద్దున ఒకటి తినేటప్పుడు ఒకటి తినక ముందర ఒకటి ఇంజక్షన్లు వేసుకుంటా ఎందుకు బతకాలట్లా తిని ఈ ఈ లైఫ్ స్టైల్ మార్చి చూడండి అద్భుతంగా ఉంటారు అందరూ ఆ చెత్తన డబ్బు ఇవ్వట్టండి ఇంతమంది ఎన్నెన్నో స్టేట్స్ నుంచి కానీ కంట్రీస్ నుంచి కానీ అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ధ్యానాన్ని ఆస్వాదిస్తున్నారు జరిగే కార్యక్రమాలను కూడా ఆనందంగా చే చూసుకుంటున్నారు పిరమిడ్ని ఎంజాయ్ చేస్తున్నారు భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలాంటిదే ఎలాగైతే ఇక్కడ జరుగుతుందో అలాగే గోదావరి ఒడ్డున వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ అది అక్కడ కూడా పదకొండు రోజులు ఉగాది సంబరాలు చేసుకోబోతున్నాం మనం అక్కడ కూడా వేలాది మంది వస్తారు అందరికీ అన్నప్రసాదము వసతి ఇవన్నీ కలిగించాలనే ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో అక్కడ కూడా అందరూ కూడా ధ్యానాన్ని ఎంజాయ్ చేసి ప్రో ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఎంజాయ్ చేసి మీరు అందరూ కూడా వెళ్ళాలని మా యొక్క కోరిక ధ్యానులు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ధ్యానం అనేది ఒక మ్యాగ్నెట్ అనమాట అది ఆ మ్యాగ్నెట్ చుట్టూ చేరుతూ ఉంటాయి ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టామంటే చిన్న 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 మ్యాగ్నెట్ పీసెస్ అన్నీ కూడా మ్యాగ్నెట్ని అతుక్కుంటాయి ఆ పెద్ద మ్యాగ్నెట్ ఎవరు పత్రికారు సో ఈ చిన్న చిన్న భూమి మీద ఉన్న ఈ చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అన్నీ కూడా మనం అందరం కనుక ఈ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటే అతుక్కుంటుంది ఆ విలువ తెలిసిన వాళ్ళే మనం ఇక్కడ ధ్యానం చేయడానికి వస్తాం ఎక్కడున్నా కూడా అది ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనం ఆ ధ్యానం చేయడానికి వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ప్రోగ్రామ్స్ అన్ని వెతుక్కుంటూ పిఎంసీలో చూసుకుంటూ వస్తాం ఇదంతా మనందరి బాధ్యత ఇక్కడ మనమందరం కలిసి కలిసిమెలిసి ఏమైనా ఈ ఇక్కడ జరిగే కడతాల్ ప్రోగ్రాం ఒక పెళ్ళి అనుకున్నామండి దీనికి చాలా డబ్బులు అవసరం తర్వాత పెళ్లి తర్వాత శ్రీమంతం ఉంటుంది నామకరణం ఉంటాయి మరీ కాన్పులు ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఫ్యామిలీలో అట్లా మన సొసైటీలో కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది ఇవన్నీ మనందరి బాధ్యతలు మనం ఎంత ఇవ్వగలమో ముఖ్యంగా మనం అందరం తప్పకుండా సహకరించాలి మరి మరి ఎందుకు అడుగు అడగ అడగడానికి వెళ్ళాలంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు బుద్ధ భగవానుడు రోజు భిక్షానికి వెళ్ళేవాడు మనం మన ప్రోగ్రాంకి ఎవరిస్తే వాళ్ళతో తీసుకుంటాం బంధువులు స్నేహితులు దగ్గర వాళ్ళతో తప్పకుండా మనం కలెక్షన్ చేయాలి మరి ప్రోగ్రాం పత్రి మేడం ఎలా కోరుకుంటున్నారు దానికి అద్భుతంగా నెరవేర్చాలి మనందరూ సహకరించి మనం ఇప్పుడు ఎలా ఇక్కడ చేశామో అక్కడ కూడా అంత అద్భుతంగా చేయాలి మనం దే ఏ వర్క్ అయితే చేస్తామో ఆ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాం మనం ఇప్పుడు దాకా మహేశ్వర మహాప్రమిడి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మహేశ్వర మహాప్రమిడిని కంప్లీట్ చేసాము అట్ ది సేమ్ టైం మన లైఫ్లో కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి అంటే అటు మన కర్మ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ వర్క్ చేయడం ద్వారా మనం ఎంతో ఎదిగాం అన్నమాట పిరమిడ్ అనేది ఒక ఎనర్జీ సో ఆ పిరమిడ్తో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అంటే దాని గురించి ఆలోచించినా మాట్లాడినా చెప్పినా విన్నా ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతామో అది మన లోపల ఎంతో హీలింగ్ జరుగుతుంది మరి ఇప్పుడు మహేశ్వరమే పిరమిడ్ కంప్లీట్ అయ్యింది మరి నెక్స్ట్ మనకి కనబడుతుంది ఏంటంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ సో దాన్ని ఇప్పుడు మనం దాని మీద మనం ఫోకస్ చేయాలి దాన్ని కంప్లీట్ చేయాలి సో ఈ సంవత్సరం మరి అందరం కూడా మహేశ్వర మహాపి వశిష్ట గౌతమి పిరమిడ్ మీద ఫోకస్ చేసి దాన్ని ఈ సంవత్సరం ఆ పిరమిడ్ని ఒక రూపానికి మనం తీసుకొద్దాం ఇచ్చేవాడికన్నా తీసుకునేవాడు గొప్పాడు ఇచ్చేవాడికన్నా తీసుకున్నాడు గొప్పాడు సో ఆ పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకుంటాం అనేది మనకు గొప్ప అవకాశం అన్నమాట మంది వసదే కుటుంబం అంతా మందే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏ ప్రాజెక్టు జరిగినా కూడా అది మనదే మనం చేతనైనంత వరకు దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి అది మన కోసమే మళ్ళీ అంటే వాళ్ళనేదో చేయడం కోసం కాదు అవతల వాళ్ళనేదో సక్సెస్ చేయడమో ఉద్రించడమో కాదు మన ఎదుగుదల కోసం మనం ఆ ఆ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావాలి సో ఇప్పుడు దాకా మనం మహేశ్వరా మహాపరిమిడులో భాగస్వాములు అయ్యాము మనం దాని ద్వారా మనం ఎంతో మన లైఫ్లో ఎన్నో చేంజెస్ తీసుకొచ్చాము వచ్చినాయి మరి మళ్ళీ ఇప్పుడు వైశ్య గౌతమికి మనం వర్క్ చేద్దాం మరి